అండగా మేముంటాం. నిన్నటి నుంచి ఆ కుటుంబానికి కానీ ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నేను కూడా హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళంగానే ఈ కార్యాచరణ మీద దృష్టి పెడతా. కోదండరాం గారి పిలుపు మేరకు కూడా అందరు ఈరోజు నిరసనలో ధర్నాలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలను అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్దాం. ఈ అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ గద్దె దిగడమే. గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో పనిచేస్తుంది. మీరందరు సహకరించండి, మీరందరూ మాతో కలిసి రండి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. తెలంగాణ ప్రజలకు ఇంకొక గ్యారంటీ నేను ఇవ్వదలుచుకున్నా, తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యం అనే గ్యారంటీని మేము ఇస్తున్నాం. 6 గ్యారంటీలతో పాటు ఇంకొక గ్యారంటీ తెలంగాణ ప్రజలకు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్తున్నా, ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించే గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, సమానమైన అభివృద్ధి లేదు. ఈ గ్యారంటీని కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మీ ముందుకు వస్తుంది. దర్యాప్తులో తేలిందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది.